రైట్. ఇక బాపట్ల జిల్లా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పిఎస్ నంబర్ 202వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం సృష్టించారు. ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దాడి ఘటన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మహిళలు ఆయనను అడ్డుకున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డాన్ని నిలదీశారు. దీంతో ఆ మహిళపై పిన్నెల్లి రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో టీడీపీ ఏజెంట్ తలకు తీవ్రంగా గాయమైంది. బాపట్ల జిల్లా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. పిఎస్ నంబర్ 202వ పోలింగ్ కేంద్రంలోని ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం సృష్టించారు. ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడి ఘటన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మహిళలు ఆయన్ను అడ్డుకున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్పై దాడికి పాల్పడ్డాన్ని నిలదీశారు. దీంతో ఆ మహిళపై పిన్నెల్లి రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో టీడీపీ ఏజెంట్ తలకు తీవ్ర గాయమైంది. రైట్. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూత్లోనే దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఈసీ ఈ మేరకు ఏపీ సీఈఓ డీజీపీలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈవీఎంల ధ్వంసం ఘటనతో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్. ఎన్నికల రోజున అంతకుముందు ఆ తర్వాత అనేక రకాల అరాచకాలకు పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు.
రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని, సిట్ అధికారులు కేసులు నమోదు చేసి ఎమ్మెల్యే సోదరులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. కౌంటింగ్ రోజున కూడా వారు ఇదే విధంగా అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని, అందుచేత కౌంటింగ్ కేంద్రానికి రాకుండా వారిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. సొంత బాబాయిని, ఓటేసి గెలిపించిన ప్రజలను, చివరకు ప్రజాస్వామ్యాన్ని కూడా సీఎం జగన్ ఖూనీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ధ్వజమెత్తారు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతో పాటు దాడులకు తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలపై జూన్4 ప్రజలు అసలు సిసలు తీర్పు ఇవ్వబోతున్నారని ఎక్స్ లో పేర్కొన్నారు లోకేష్. చూస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు అన్ని ఎన్ని కావు. పోలింగ్ రోజు, ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు కూడా చాలా విధ్వంసానికి, ఆ ప్రాంతాన్ని కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితి అయితే కనిపించింది. ఏకంగా ఈవీఎం మిషిన్నే, ఏదైతే పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయి ఈవీఎం మిషిన్నే ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత బయటకు వచ్చి ఒక మహిళను కూడా బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి సమాచారం ఏంటి? అసలు పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడున్నారు ఇప్పుడు? పవన్, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. 144 సెక్షన్ అమల్లో పెట్టిన తర్వాత టీడీపీ వైసీపీ అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా హౌస్ అరెస్ట్ చేయక 14వ తేదీ రాత్రి ఎప్పుడైతే సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్న సమాచారం లీక్ అయిన నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు అర్ధరాత్రి ఇంట్లో నుంచి కూడా పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనలో కూడా పోలీసులు కూడా వారికి సహకరించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా విచారణ చేపట్టాలని ఇప్పటికే కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాజాగా ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేయాలి, ప్రస్తుత ఎన్నికల్లో అతని ఎన్నిక చెల్లుబాటు కాదంటూ తీర్పు ఇవ్వాలంటూ కూడా టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే డిమాండ్ చేస్తారు. మరోవైపు అతన్ని భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తెలుగుదేశం కూటమి నేతలు అయితే కోరుతున్నారు. మరోవైపు పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం అరాచకాలు దౌర్జన్యాలు దాడులు చేసిన పిన్నెల్లి సోదరులు కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు అరాచకాలు చేసే అవకాశం నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను కౌంటింగ్ రాకుండా కట్టడి చేయాలంటూ కూడా కూటమి నేతలు ఇప్పటికే ఈసీకి పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. ఇక ఈవీఎం ధ్వంసానికి సంబంధించి రెంటచింతల మండలం పాలవాయి గేట్ లోని 202 పోలింగ్ బూత్ లో స్వయంగా ఎమ్మెల్యేనే ఆ పోలింగ్ బూత్ లోకి తొరబడి అక్కడ ఈవీఎం ను ధ్వంసం చేసి అక్కడ అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ ని కూడా చంపేస్తారంటూ బెదిరించిన పరిస్థితి. ఇక పోలింగ్ బూత్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ ఎమ్మెల్యేని అడ్డుకోకపోగా ఆమెపై పరోక్ష పదజాలంతో పచ్చి బూతులు తిట్టి ఆమెను కూడా చంపుతారని బెదిరించిన వీడియో అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అవుతా ఉంది. ఇంకా అదే రోజు అదే మండలానికి సంబంధించి రెంటచింతల మండలం రెంటాలలో ఉదయం 6:30 గంటలకే పోలింగ్ బూతులు ఏజెంట్లు కూర్చోడానికి వెళ్లేందుకు వెళ్తున్న టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేయడం, ఆ దాడిలో మంజుల అనే ఒక మహిళ తీవ్రంగా తలకు గాయాలయ్యి గాయాలైన తర్వాత కూడా పోలింగ్ బూతులు ఏజెంట్ గా కూర్చోందుకు వెళ్ళిన నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం కావడంతో కూడా స్థానికులు అధికారులు ఆమెనే ఆసుపత్రి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ని అరాచకాలు చేసిన పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నా కూడా హైదరాబాద్ లో ఉన్నామని చెప్పి తమ సొంత మీడియాలో కూడా ప్రకటించుకున్న తర్వాత వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి సిట్టు బృందం ఏర్పాటు చేసి సిట్టు విచారణలోనే ఇది వెలుగులోకి వచ్చింది. పోలింగ్ బూత్ నెంబర్ 202 పాలవాయి గేట్ లో వచ్చిన ఈవీఎంల ధ్వంసంతో పాటు మరొక 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు మాచర్ల నియోజకవర్గంలో చిట్టు బృందం విచారణలో తేలింది. ఆ 7 చోట్ల పిన్నెల్లితో పాటు ఆ ఈవీఎంలు ధ్వంసం చేసేందుకు పాల్పడిన పిన్నెల్లి అమ్మట ఉన్న వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసి వారందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలంటూ జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 7 చోట్ల పాల్వాయి గేట్ తో పాటు మిగిలిన 7 చోట్ల ఎక్కడెక్కడ ఈవీఎంలు ధ్వంసం చేశారో కూడా నివేదికను చిట్టు తన నివేదికలో కూడా డీజీపీకి ఎన్నికల కమిషన్ మేనాకు కూడా సమర్పించాడు కూడా తెలుస్తుంది. 7 చోట్ల ఎక్కడెక్కడ అనేది కూడా ఇప్పుడు ఆ ఈవీఎంల ధ్వంసంలో ఎవరెవరు పాల్గొన్నారో ఇప్పటికే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చి కేసు నమోదు చేసినట్లు ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించారు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు 7 చోట్ల ఈవీఎం ధ్వంసంతో పాటు ఆస్తులు ధ్వంసం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరుల ఆస్తులు ధ్వంసం చేసిన వారందరిపై కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయగా ఈవీఎంలు ధ్వంసం చేయడం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతనితో పాల్గొన్న వారందరిపై కూడా కేసులు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది. ఇదన్నిటి మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నేతలు కూడా అతనిపై అనర్హత వేటేయాలి, పోలింగ్ రోజున అతన్ని అతని సోదరుని కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా కట్టడి చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ సమశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.